ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మూడు వందల ఇరవై ఏడు స్థాపించబడి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనియన్ నూతన జెండాను ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా ఉందని ఏపీఎస్ఈఈ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎంవి రాఘవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు తిరుపతిలో స్థానికంగా ఉన్న ఏపీఎస్పీ డిసిఎల్ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మూడు వందల ఇరవై ఏడు నూతన జెండాను ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన యూనియన్ సభ్యులు రాష్ట్ర యూనియన్ నాయకులను ఘనంగా సత్కరించారు ఆ తర్వాత కోలాహలంగా యూనియన్ చిహ్నంతో కూడిన జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎంపీ ఆల్ ఇండియా యూసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి నేతృత్వంలో ఏపీఎస్ఈఈ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ ముందుకెళ్తోందని అన్నారు ఆప్సీ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ ఆవిర్భవించి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన యూనియన్ జెండాను ఏపీఎస్పీ డీసీఎల్ హెడ్ క్వార్టర్స్లో ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు నేడు రాష్ట్ర విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నాయంటే దానికి మూల కారణం సంజీవ్ రెడ్డి అని కొనియాడారు అజెంటియూసీ యూనియన్ సహకారంతో వేల కుటుంబాలు సంతోషకరంగా ఉన్నాయని విద్యుత్ ఉద్యోగులు కార్మికులు సైతం ధైర్యంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు ఎలా తమ విధులు నిర్వర్తిస్తున్నారో అదేవిధంగా రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తును అందించడానికి విద్యుత్ కార్మికులు సైతం తమ విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వారి బాగోగులను చూసే విషయంలో అప్సి మూడు వందల ఇరవై ఏడు యూనియన్ ఎల్లవేళలా ముందంజలో ఉందని అన్నారు విద్యుదుల కార్మికుల కష్టాలను సంస్థ గుర్తించి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె రాఘవేంద్ర ప్రసాద్ సెక్రటరీ పి షణ్ముఖం జిల్లా ట్రెషరర్ ఆర్ మురళీధర్ అడిషనల్ సెక్రటరీ ఎంపీ శైలజ స్టేట్ లీడర్ కెపి రవిచంద్ర లక్ష్మీకాంత్ రెడ్డి దాంలా నాయక్ సత్యనారాయణ శర్మ రాష్ట్ర యూనియన్ మాజీ సెక్రటరీ జనరల్ పి బాలచంద్రబాబు ఐఎన్టీయూసీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు లేబూరి రత్నకుమార్ ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో గల రాష్ట్ర డిస్కమ్ రీజనల్ డివిజన్ నాయకులు కాంట్రాక్ట్ కార్మికులు విశ్రాంత ఉద్యోగులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎస్పీడీసీఎల్ నందు ఈ జెండా ఆవిష్కరణ చేసిన సందర్భంగా ముఖ్యంగా ఈ డిస్కమ్ యూనిట్ అందరికీ కూడా వాళ్ళ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిన విషయమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఈ విద్యుత్ వెలుగులు వెలుగొందుతున్నాయి అంటే కారణం ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అలాగే మా అధ్యక్షులు ఆల్ ఇండియా ఐన్టీసీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సంజీవ్ రెడ్డి గారు పుణ్యమే ఈ రాష్ట్రంలో వెలుగులు ఉంటున్నాయని ఈ సందర్భంగా అందరికీ గర్వంగా తెలియజేసుకుంటు చాలామంది కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది మీకందరికీ నేను తెలియజేసుకునేది దేశ భద్రత కోసం ఆ సైనికుడు ఏ విధంగా పనిచేస్తాడో ఈ విద్యుత్తు అంటే రాష్ట్రాన్ని విద్యుత్ వెలుగులో నింపడానికి ఈ ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా అంతే ధైర్యంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారు మన త్రీ టు సెవెన్ యూనియన్ అఫిలియేటెడ్ బై ఐఎన్టీయూస్ ఐఎన్టీసీ అనుబంధ సంస్థ అయినటువంటి త్రీ టు సెవెన్ దేశంలో ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకమైన యూనియన్ ఈ యూనియన్లో ఒక సభ్యులుగా మన యూనియన్ లీడర్లుగా ఉండడం మన పూర్వజన్మం సుకృతంగా మేము భావిస్తున్నాం ఈ యూనియన్లో మేము ఉండడానికి చాలా గర్వపడుతున్నాం అది ఏదైనా నష్టాలు వస్తే ఏది సంస్థలో నష్టాలు వస్తే ఒక కార్మికుడిదే బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న యాజమాన్యాలు కాబట్టి దయ ఉంచి మీరు ఇది మానుకోవాలి యాజమాన్యానికి ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేఖరుల ద్వారా నేను తెలియజేయడం ఏమంటే దయచేసి కార్మికులు రావాల్సిన హక్కులని మీరు హరించద్దు అండి దయచేసి లాస్ట్ ఐదు సంవత్సరాలు మన పీఆర్సీలోని ఎంత ఇబ్బందులు పడినామంటే అంత ఇబ్బందులు మనం ప్రతి ఒక్క సోదరునికి ప్రతి ఒక్క కార్మికుడికి తెలుసు ఇది కరెంటు డిపార్ట్మెంట్ అనేది మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి కాబట్టి యాజమాన్యానికి నేను తెలియజేయడం అంటే ఇప్పుడు రావాల్సిన పెండింగ్ డిఏలు కానీ అరియర్స్ కానీ అరియర్స్ రెండు మళ్ళా రెండు నెలలు అరియర్స్ పెండింగ్ పెట్టారు ఇవన్నీ సకాలంలో చెల్లించి మాకు మా యూనియన్ మా కార్మికుల్ని ఆదుకోవాలని ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటాను థ్యాంక్ యూ పార్టీ ఉద్యోగంగా పనిచేసే ఈ యొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా జేఎల్ఎం గ్రేడ్ టూలు కానీ ఇలాగా ఈ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసి ఇప్పటి వరకు పది పదహైదు సంవత్సరాలుగా వాళ్ళు ఇంకానే బానిసత్వంగా ఉండి ఈ యొక్క ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి మేము యాజమాన్యాన్ని కానీ ఇప్పుడు గతంలో ఎంతో ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు చేసినా కూడా జరగని ఆ కాంట్రాక్ట్ రెగ్యులరైజేషను ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వంలో ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు దయించి దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా కాంట్రాక్ట్ లేబర్స్ని రెగ్యులర్ చేయాలనేది అదేవిధంగా జేఎల్ఎం గ్రేడ్ టూలకి ఈ యొక్క రెగ్యులేషన్స్ మీద ఇంకా వేడని సమస్య ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఈరోజు నడి నడి రోడ్లో పడింది చనిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల కూడా జాప్యం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఈ మంచి రోజున మేము మేము ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే ఖచ్చితంగా ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్స్ని కానీ ఈ కింద స్థాయి ఉద్యోగులని అందరినీ కూడా రెగ్యులర్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ అందరికీ వందనాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్